దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధ నామంలో ప్రియులారా, మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ప్రియులారా, ప్రతిరోజు మన జీవితంలో కొన్ని శ్రమలు, కొన్ని కష్టాలు, కొన్ని నష్టాలు కలుగుతూ ఉంటాయి. కొన్ని సుఖము, సంతోషము కలిగించే అట్లాంటి పరిస్థితులను కూడా మనం ఎదుర్కొంటూ ఉంటాం. మనకి సుఖము, సంతోషం కలిగినప్పుడు ప్రభుని మనము ఆరాధించుతాం, సంతోషంగా ఆ రోజంతా గడిచిపోతుంది. కానీ మానవ జీవితం అంటే సుఖము, దుఃఖము, అవి రెండు కూడా కలిసి ఉంటాయి ప్రియులారా. మరి దుఃఖము మనకు ఎదురైనప్పుడు మనల్ని సంతోషంతో నింపిన ఆ దేవునికి మనము వందనాలు చెప్పగలుగుతున్నామా, లేదా దుఃఖం మీదనే మన దృష్టిని పెడుతున్నామా? చూడండి, శ్రమల మీద మన దృష్టిని పెట్టినప్పుడు మనము కృంగిపోతాం ప్రియులారా. కానీ అన్నిటిని మనకి ఆశీర్వాదకరంగా మార్చే దేవుని మీద మన దృష్టిని పెట్టినప్పుడు, చూడండి, యెషయా గ్రంథం 26:3 పరిపూర్ణ శాంతిని మనకు ఒసగేది ఆ ప్రభు మీద మన దృష్టిని పెట్టినప్పుడు. స్థిర మనస్సుతో ప్రభువుని మనం నమ్మినప్పుడు ఆ దేవుడు విశ్వసనీయుడు. తప్పకుండా ఏ పరిస్థితుల్లో మనం ఇరుక్కుపోయి ఉన్నామో, ఏ బంధనంలో ఉన్నామో, దాని నుంచి తప్పకుండా మనల్ని బయటికి తీసుకుని వస్తారు ప్రియులారా. చూడండి, మనం 123:2 మన జీవితం ఎలా ఉండాలంటే, ఒక సేవకుడు ఆ యజమానుని మీద, చేయి మీద తన దృష్టిని ఏ విధంగా నిలిపి ఉంటాడో, ఒక సేవకురాలు యజమానురాలి చేయి మీద తన దృష్టిని నిలిపి ఉంటుందో, కరుణ జాలిగల దేవుడి మీద మన దృష్టిని నిలిపి ఉన్నప్పుడు ప్రభువు తప్పకుండా మనకి ఆ పరిస్థితి నుంచి బయటికి తీసుకుని వస్తారు ప్రియులారా. చూడండి, మనము బైబిల్ గ్రంథాన్ని ధ్యానించినప్పుడు మార్కు సువార్త 5:21 మన అక్కడ నుంచి ఆ ఉపమానంలో మనం చూసినప్పుడు, ప్రార్థనా మందిరపు అధికారులలో ఒకడగు యాయేరుకి కష్టం వచ్చింది. ఎంత పెద్ద కష్టం అంటే, తన కుమార్తె చావు బ్రతుకుల మధ్యలో ఉంది. ఎక్కడా యేసుప్రభు, ఎక్కడా యేసుప్రభుని వెతుక్కొని వెళ్ళినప్పుడు యేసుప్రభు ఆ ప్రాంతానికి వస్తూ ఉన్నాడు. ఆ యాయేరు ఏ విధంగా యేసుప్రభుని వెతుకుతున్నాడో, అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా తమ తమ శ్రమల్లో యేసుప్రభుని వెతుకుతూ ఉన్నారు. అక్కడ యేసుప్రభు ఎదురు పడగానే అందరూ కూడా యేసుప్రభు దగ్గరికి వెళ్ళి వాళ్ళందరి కష్టం చెప్తూ ఉండవచ్చు. యాయిరు కూడా తన కష్టం చెప్పడానికి, తన కుమార్తె పరిస్థితిని చెప్పడానికి యేసుప్రభు దగ్గరికి వెళ్ళడమే కాదు ప్రియులరా, యేసుప్రభు పాదముల మీద పడిపోయి తనకున్న కష్టాన్ని, గోడును వినిపించుకుంటున్నాడు. ప్రభా, తన పరిస్థితిని పూర్తిగా మర్చిపోయాడు. ఆయనే ప్రార్థన మందిరపు అధికారి, అతనే అందరికీ ప్రార్థన చేసేవాడు, అందరికీ వాళ్ళ కష్టాలలో ఏమి చేయాలని చెప్పేవాడు. కానీ ఇప్పుడు అతనికి కష్టం వచ్చినప్పుడు, నేనే ప్రార్థన మందిరపు అధికారిని కదా, నేను యేసుప్రభు దగ్గరికి వెళ్తే అందరు ఏమనుకుంటారో అని ఏమాత్రం బిడియం లేకుండా తనను తాను తగ్గించుకొని, తను ప్రభు దగ్గరికి వెళ్తే తన కుమార్తె తప్పకుండా తిరిగి జీవవంతురాలవుతుంది, తమ కుమార్తెకు తప్పకుండా స్వస్థత జరుగుతుంది అని విశ్వాసంతో ప్రభు దగ్గరికి వెళ్ళాడు ప్రియులారా. ప్రభువు కూడా అంతే విశ్వసనీయంగా యాయిరును చూడగానే జాలిపడి, నేను తప్పకుండా నీ గృహానికి వస్తాను, నీ విశ్వాసం ప్రకారము నేను తప్పకుండా నీ కుమార్తెకు స్వస్థతనిస్తానని చెప్పి అతనితో కలిసి నడుస్తూ ఉన్నప్పుడు, ప్రియులారా, వాళ్ళిద్దరూ లేరు కదా, చాలామంది వాళ్ళతో నడుస్తూ ఉన్నారు, ఎంతోమంది ప్రభువును తాకాలని ఆశపడుతున్నారు, ఎంత జనాంగము ప్రభు చుట్టూ నడుస్తూ ఉన్నప్పుడు ప్రియులారా ఎంతోమంది ప్రభును తాకుతూ ఉన్నారు. అందులో రక్తస్రావ రోగి కూడా ఆ స్త్రీ భయం భయముతో వచ్చి ప్రభువుని తాకుతూ ఉంది. ఆమె విశ్వాసం ప్రకారము ప్రభువును తాకగానే, ఎంతోమంది వైద్యుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమెకి ఏ స్వస్థత జరగలేదు, డబ్బు అంతా అయిపోయింది, ఆరోగ్యం ఇంకా నశించిపోతుంది. అన్ని తలుపులు మూయబడిన సమయంలో యేసుప్రభు దగ్గరికి ఆయన అంగీ అంచును తాకినా చాలు అనే విశ్వాసంతో ఆమె వచ్చి అంగీ అంచును ఆ పెద్ద జనసమూహంలో తనను తాను పరిస్థితిని అంతా తన అదుపులోనికి తీసుకొని, ఎవరు నన్ను తొక్కినా, ఎవరు నన్ను ఏం చేసినా ఆ ప్రభుని మాత్రం నేను తాకాలి అని వచ్చినప్పుడు ప్రభు అంగీ అంచు మీద తన దృష్టిని పెట్టింది ప్రియులారా. చూడండి, ప్రభు అంగీ అంచులో నుంచి స్వస్థత వరము ఆమెలోనికి ప్రవహించినప్పుడు ప్రభు అడుగుతున్నారు, ఎవరో నా మీద దృష్టిని పెట్టారు,
ఎవరో నన్ను తాకారు, ప్రభు శిష్యులు అడుగుతున్నారు ప్రభా ఇంత జన సమూహము ఇంత వేలకోలంకలంగా ఉంది, ఇంతమంది ఎవరో నిన్ను తాకి ఉండవచ్చు. ప్రిలరా, మామూలుగా ప్రభుని తాకడం వేరు, విశ్వాసంతో ప్రభుని తాకడం వేరు. మనం శ్రమల్లో ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే మనకు ఉన్న శక్తియుక్తుల ద్వారా ఎంతవరకు మనకి మనము మన శ్రమ నుంచి బయటికి రాగలమో అన్ని విధాల ప్రయత్నిస్తాం. ప్రయత్నించిన తర్వాత ఇంకా మన పరిస్థితి మన చేతిలో లేదు అనుకున్నప్పుడే యేసు ప్రభు వైపు చూస్తాం. ఆ స్త్రీ కూడా ఆ విధంగా చేసింది, కానీ ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు విశ్వాసముతో అంగి అంచున తాకింది కాబట్టి ఆమె వెంటనే స్వస్థత పొందింది. ప్రిలరా, ఈ సంఘటన సమయంలో యాయిరికి లోపల ఎంతో అలజడి. నా కుమార్తె పరిస్థితి ఎలా ఉందో, నా కుమార్తె ఏ పరిస్థితిలో ఉందో, ఇంకా ప్రభు ఇక్కడిక్కడ అంత ఆలస్యంగా చేస్తున్నారు, ఇక్కడ మాట్లాడడం అంతా చేస్తున్నారు, నా కుమార్తె పరిస్థితి ఏమవుతుందో. ప్రిలరా ఎంతో అలజడి ఉన్న ఆ సమయంలో ఇంకా తన ఇంటి దగ్గర నుంచి వచ్చి వేరే కొందరు చెప్తున్నారు, నీ కుమార్తె మరణించింది, ఇక నువ్వు ప్రభుని అలజడి చేయవద్దు. ఒక్కసారి ఆ పరిస్థితిని మనం ఊహించుకుందాం ప్రియులారా. ఏదో ప్రభు దగ్గరికి వస్తే ప్రభు నా కుమార్తెను బ్రతికి ఉంటే స్వస్థపరుస్తాడు అనుకున్నాడు, కానీ కుమార్తె మరణించిందని తెలిసిన తర్వాత ఇంకా ప్రభుని అడగాల వద్దా అనుకున్నప్పుడు చూడండి, మనల్ని మన యొక్క పూర్ణ పరిస్థితిని మన యొక్క జీవితాన్ని మన యొక్క మనస్తత్వాన్ని అంతా తెలిసి ఉన్న దేవుడు వెంటనే యేసుప్రభు యాయిరుతో పలుకుతున్నాడు, అధైర్యపడవద్దు, విశ్వసించు, నువ్వు విశ్వసించిన చాలు, నువ్వు అద్భుతం ఈరోజు చూస్తావు. ప్రిలరా, ఆ అలజడి ఎంత జరుగుతూ ఉందో అలజడి మీద తన దృష్టిని పెట్టలేదు, అధైర్యపడలేదు. ప్రభు నా పక్షమున ఉండగా నాకు విరోధి ఎవరు? ప్రభు చెప్పిన మాట మీద తను విశ్వాసం ఉంచుకున్నాడు. అందరూ చెప్తున్నారు నీ కుమార్తె మరణించింది, ఇక లాభం లేదు, ప్రభు వచ్చినా కూడా లాభం లేదు, కానీ ప్రభువే చెప్పారు నన్ను అధైర్యపడవద్దని. ప్రిలరా, ఈరోజు మన కుటుంబంలో ఏ పరిస్థితిని చూసి మనం భయపడుతున్నాం, ఏ అలజడిని చూసి ఇక ప్రభు మనకి ఏమి చెయ్యలేరు అనుకుంటున్నాం, ఏ పరిస్థితి వలన ఇక నన్ను ఎవ్వరు కూడా నాకు సహాయం చేసేవాళ్ళు లేరు అనుకుంటున్నాం. ప్రిలరా, మనందరినీ ఈ లోకంలో అందరూ కూడా వదిలిపెట్టవచ్చు, కానీ నీవు నేను నమ్మిన యేసు ప్రభు మాత్రము ఎటువంటి పరిస్థితుల్లో మనల్ని వదిలిపెట్టరు. ప్రిలరా చూడండి, యేసు ప్రభు మరణించే సమయంలో కూడా తన వైపు ఎడమ కుడివైపు ఉన్న దొంగలను దొంగవాళ్లను మనం చూసినప్పుడు అక్కడ పరిస్థితి కూడా అంత అలజడిగా ఉంది. కింద నిలబడిన వాళ్ళు కొంత ఏదో చెప్తున్నారు, తన ఇరువైపులో ఉన్న దొంగలు ఏదో చెప్తున్నారు, సైనికులు ఏదో చెప్తున్నారు, వచ్చిపోయే జనము ఏదో చెప్తున్నారు, తన యొక్క తన చుట్టుప్రక్కల కల్వరికొండ మీద ఉన్న వాళ్ళందరూ రకరకాల మనుషులు రకరకాల మాటలు చెప్తూ ఉన్నారు. ప్రియులారా, ఎడమవైపున్న దొంగవాడు కూడా చెప్తున్నాడు, నిన్ను నువ్వు రక్షించుకో, మమ్మల్ని రక్షించు. కుడివైపున్న దొంగవాడు ఇదంతా గమనిస్తూ ఉన్నాడు, ఇంకా కొద్దిసేపట్లో తన ప్రాణము పోతుంది. అయినప్పటికీ కూడా ఎడమవైపు వాడిలాగా తన దృష్టిని ఇక అప్పటికీ తన జీవితం అయిపోయిందని లేదు. ప్రియులారా, ఆ సైన్యాధిపతులు ఏదేదో మాట్లాడుతున్నారు, వాళ్ళ మీద కూడా వాళ్ళు చెప్పే మాటల మీద కూడా తన దృష్టిని పెట్టలేదు. కుడివైపు దొంగవాడు మాత్రం ప్రభు మీద దృష్టిని పెడుతున్నాడు. ఇంతమంది ఇంత అలజడిగా ఉంది, ఎవరెవరు ఎంతగా నిరుత్సాహపరిచే మాటలు ఇతను మాట్లాడినా కూడా ఒక్క మాట కూడా వాళ్ళని తిరిగి అనడం లేదు. ఈయనలో ఏదో ప్రత్యేకత ఉంది, ఈయన రాజ్యంలో నేను కూడా వెళ్తే బాగుండు. ప్రిలరా, వచ్చిన అవకాశాన్ని అది చివరి నిమిషమే కావచ్చు దాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. వెంటనే ఆ ఎడమవైపు ఉన్న వాడిని అంటున్నాడు, మనమంటే మనము పాపం చేశాము, మనము దొంగతనాలు చేశాము, ఈ శిక్ష మనకి మంచిదే, కానీ నువ్వెవరితో మాట్లాడుతున్నావో తెలుసా, ఈయన మహానుభావుడిలాగా ఉన్నాడు, నువ్వు ఇప్పటికైనా నీవు బుద్ధి తెచ్చుకోవడం లేదు అని తనను తాను నిగ్రహించుకొని యేసు ప్రభు మీద స్థిర మనస్సుతో ప్రభు మీద తన దృష్టిని పెట్టి అడుగుతున్నాడు, అయ్యా నీ రాజ్యంలో నన్ను కూడా గుర్తుపెట్టుకో. ప్రిలారా చూడండి, చివరి నిమిషంలో కూడా యేసుప్రభు ఏ విధంగా నేను ఎవరికైనా ఉపయోగపడాలనా, ఎవరైనా నా మీద దృష్టి పెడుతున్నారా, ఎవరైనా నన్ను పిలుస్తున్నారా? ప్రిలారా, ఈరోజు ఈ ఉదయకాలము మన పరిస్థితి ఎలా ఉంది,
మనము ఏ అలజడిలో ఉన్నాము, మనము ఎలాంటి జీవితంలో ఉండి ఇక నన్ను పైకి లేపే వాళ్ళు ఎవరు లేరు అనుకుంటున్నామేమో. మన జీవితాన్నంతా ఈరోజు ప్రభునకు సమర్పించదాం ప్రియులారా. ఆ యాయిరు లాంటి పరిస్థితుల్లో మనమున్నామా? ఏ అనారోగ్యంతో మనం బాధపడుతున్నాం? ఎన్నో రోజుల నుంచి పడకలో ఉన్న వారిలాగా ఉన్నామా? ఎన్నో మందులు వేసుకుని వేసుకొని ఇక వాటిని వేసుకోలేక విసుగు వచ్చి ఇక అనారోగ్యంతో నేను అలసిపోతున్నాను అనుకుంటున్నావా నా సహోదరా, నా సహోదరి? ఈ సమయంలో యేసుప్రభు మన దారిలో వస్తున్నారు. అందరూ యేసుప్రభు దగ్గరికి పరిగెత్తారు, యేసుప్రభుని చూస్తూ ఉన్నారు. కానీ యేసుప్రభుని వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్ళింది మాత్రమో యాయిరు ఒక్కడే. యేసుప్రభుని విశ్వాసంతో తాకింది మాత్రము ఆ రక్తస్రావంతో స్వస్థపడిన స్త్రీ మాత్రమే. ప్రిలరా, ఈరోజు మనమందరం కూడా యేసుప్రభు వైపే చూస్తున్నాం. మరి విశ్వాసపు కనులతో చూస్తున్నామా? స్థిర మనస్సుతో ప్రభు మీద మన దృష్టిని పెట్టామా? ఆ ప్రభు మీద ఈరోజు మన జీవితం ఎలా ఉంది? ఈరోజు మన దృష్టిని ప్రభు మీద పెట్టినట్లయితే అక్కడ అద్భుతం చేసిన దేవుడు నిన్న, నేడు, రేపు ఏకరీతిగా ఉండే దేవుడు ఈరోజు మన కుటుంబంలో, మన జీవితంలో కూడా అద్భుతం చేయడానికి, మన ఇంటికి రావడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రియులారా, మరి ప్రభుని మన ఇంట్లోనికి ఆహ్వానించుదామా? మన పరిస్థితులన్నీ తెలియచేద్దామా? మనం ఈరోజు గొప్ప ఆశీర్వాదకరంగా మారడానికి, స్వస్థత పొందడానికి మనల్ని మనం సిద్ధం చేసుకుందామా? అయినట్లయితే నా ప్రియ సహోదర సహోదరి, దయచేసి నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించగలరు. పరిశుద్ధమైన దేవా, మీకు స్తోత్రములు తండ్రి. జాలిగల దైవమా, మీకు స్తోత్రం. అయ్యా, మీ పాపశాపములో కొట్టుకొని పోతుండగా ప్రభా, ఏసయ్యా, అయ్యా, మీరు దేవాతి దేవుడయ్యండి. మమ్మల్ని రక్షించడానికి, మమ్మల్ని స్వస్థత పరచడానికి మీరు పొందిన దెబ్బల ద్వారా మాకు స్వస్థత చేకూరెను అన్నావు ప్రభా. విశ్వసించిన వాళ్ళకి సమస్తం సాధ్యమన్నావు తండ్రి. అయ్యా, నీ దగ్గరికి అనారోగ్యంతో వచ్చిన వారందరికీ కూడా ప్రభా, ఎటువంటి శోధన, బాధన, వేదనలో ఉన్నప్పటికీ అయ్యా, నీ దగ్గరికి వచ్చిన వారు విశ్వాసంతో వచ్చి ఉంటే నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును అన్నావు ప్రభా. అయ్యా, ఈరోజు ఏ ఏ పరిస్థితులలో మేమందరము ఉన్నాము ప్రభా, అయ్యా, నా సహోదరి సహోదరులు, నాతో ప్రార్థనలు ఏకీభవిస్తున్నవారు, నైనా ఏ పరిస్థితిలో ఉండి అయ్యా నీ వైపుకు విశ్వాసంతో చూస్తున్నారు, స్థిర మనస్సుతో నీ మీద వాళ్ళ మనస్సును లగ్నము చేశారు ప్రభా. అయ్యా, ఈ సమయంలో నీ అభిషేకము, అయ్యా, నీ స్వస్థత వరము ఒక్కొక్కరిలో ప్రవహిస్తున్నందులకు నీకు స్తోత్రం. నాయన, పడకల మీద నుంచి వాళ్ళని లేపుతున్నందులకు నీకు స్తోత్రం. ఈ క్షణంలో బంధనాలను విడగొడుతున్నందుకు నీకు స్తోత్రం. అయ్యా, ఈ సమయంలో వ్యసనాల నుంచి విమోచిస్తున్న దేవా, నీకు స్తోత్రం. అయ్యా, ఈ సమయంలో అద్భుతములు, ఆశ్చర్యక్రియలు చేస్తున్న దేవా, ఉద్యోగాలు లేని వాళ్ళకి విశ్వాసంతో వాళ్ళు ఉద్యోగాలు స్వీకరించుకుంటుండగా తండ్రి, నాయన, నూతన భవిష్యత్తు బిడ్డలకి దయచేస్తున్నందులకు మీకు స్తోత్రం. అయ్యా, మా ఈరోజు మమ్మల్ని అందరినీ మీరు ఆశీర్వదించినందులకు మీకు వందనములు తెలియజేస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రిలారా, నన్ను ప్రేమించు వారిని నేను రక్షించదును, నా ప్రాభవమును అంగీకరించు వారిని నేను కాపాడేదను అనే వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరునుగాక. ప్రిలారా, మరొక నూతన శుభోదయంలో మనం అందరము కలుసుకునే వరకు కూడా దివ్యవాణిని వీక్షిస్తూ ఉండండి. ప్రభు మనతో ఉన్నారు. ఆమేన్.